మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నారాయణ గోపినాథ్, హెల్త్ కేర్ ఎక్స్పర్ట్, మెడికల్ న్యూట్రిషనిస్ట్, మహర్షి పతలి యోగా థెరపీ సెంటర్, ఓళ్ళల్వాల్, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్, చాలామంది చాలా రకాలుగా ఇది వ్యాధి కాదు కానీ వ్యాధులకు మూల కారణమే ఇది. దీన్నే ఊబకాయం, ఒబెసిటీ. ముఖ్యంగా ఒబెసిటీ రావడానికి కారణం ఏంటంటే మన యొక్క జీవన విధానం, మన యొక్క ఆహార వ్యవహారం అలవాట్లను బట్టే మనం వెయిట్ బాగా పెరిగిపోతాం. వెయిట్ పెరిగిపోవడంలో ముఖ్యంగా మనకు వచ్చేది హైపర్ టెన్షన్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నీ జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువైపోతుంటాయి. దీనివల్ల నీ క్యాప్ రిప్లేస్మెంట్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అందులో ముఖ్యంగా ఈ నీ జాయింట్ పెయిన్స్ అని తగ్గించుకోవటం అనేది ఏ డాక్టర్ చేతిలో కూడా లేదు. డాక్టర్లు కనుక ఇస్తే మీకు పెయిన్ కిల్లర్స్ ఆర్ డేంజరస్ దెన్ ద ఆల్కహాల్. పెయిన్ కిల్లర్స్ వల్ల లివరు, మన యొక్క కిడ్నీస్ నాశనం అయిపోతాయి. అందువల్ల అలా కాకుండా ప్రాకృతి పరంగా మీరు ఒబెసిటీ తగ్గించుకోవడం ఎట్లా అనేది మీరు చాలా వీడియోలు చూస్తుంటారు. మీ ఇష్టమైన ఆహారం 50% మీ తినండి, 50% నేను ఏది సజెస్ట్ చేస్తానో అది చేయండి. సో వీ నెగోషియేట్ లైక్ దట్. సో అందువల్ల మీరు ఆహారాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ ఒబెసిటీ నుంచి నార్మల్కి వచ్చేస్తారు. ఎంత సులువు అంటే ఒబెసిటీ తగ్గించుకోవటం. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అంటారు చూడండి. ఒకసారి పట్టు పట్టాలి. మీరు పట్టు పట్టారు అంటే ఇక పట్టు విడవకూడదు. అట్లీస్ట్ నెలకి మినిమం 7 నుంచి 8 కిలోలు సులువుగా తగ్గిపోతారు. ఆహారం తీసుకుంటేనే మళ్ళీ ఉప్పు తీసుకోవద్దు, కారాలు తినద్దు, ఇటువంటి అన్నీ తినండి. మీరు తింటూనే తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, అమ్మో నేను పొద్దున్నే లేచి యోగాకి వెళ్ళలేను, ఎక్సర్సైజ్ చేయలేనంటే అది కూడా చేయొద్దు నేను చెప్తాను. కాస్త ఒకే ఒక విషయంలో మీరు మార్చుకోండి, ఆహారం. జైసా అన్న వైసా మన్. మన యొక్క ఆహారమే మన యొక్క ఊబకాయాన్ని తగ్గిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనకి క్యాలరీస్ కన్జ్యూమ్డ్ నాట్ ఈక్వల్ టు క్యాలరీస్ బర్న్డ్. ఇవాళ రేపు ఏమున్నాయండి, ఉద్యోగాలన్నీ కూడా వేళ్ల మీద మునివేళ్ల మీద చేసేస్తున్నారు అంతే. మిగతా శరీరం ఎక్కడ కూడా కదలట్లేదు. ఇంట్లో బండిలో కూర్చుంటే కారు దిగి లిఫ్ట్ ఎక్కి కుర్చీలో కూర్చుని మళ్ళీ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని రిమోట్ పట్టుకున్నామంటే అసలు ఎక్కడ కదలికలు ఉన్నాయి? తింటున్న ఆహారం బాగానే ఉంది. తింటున్న ఆహారం ముఖ్యంగా మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆహారం పూర్తిగా జీర్ణమయ్యి ఫ్యాట్ రూపంలో మారి ఈ ఫ్యాట్ కన్సంప్షన్ కావాలి, ఫ్యాట్ కరగాలి. కరిగేంత చెమటలు పట్టేటువంటి పనులు చేస్తున్నామంటే ఇవాళ రేపు మన యొక్క ఉద్యోగాల వ్యాపారాలు అట్లా లేవు. సో అందువల్ల మీ యొక్క ఆహారంలో కాస్త మార్పులు తెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు పూర్తిగా ఆహారం తీసుకుంటారో మీకు అనవసరమైన కొవ్వంతా కూడా బాడీ 2 చోట్ల జమ చేస్తుంది, ఒకటి ముందు, ఒకటి వెనక. మహిళలకైతే పొత్తి కడుపు దగ్గర, పురుషులకైతే పొత్తి కడుపు పైన, పై కడుపు. మనుషులు చూడటానికి బక్కగానే ఉంటారు కానీ పొట్ట ముందుకు వచ్చి ఉంటుంది, మీరు గమనిస్తూనే ఉంటారు చాలామందికి. అంటే ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడో ట్యూమర్స్ కోసం వెతుకుతాం. రైట్ అండర్నీత్ ద నోస్, ముక్కు కిందే పేద ట్యూమర్ ఉంది చూడండి, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లా. హృదయ భాగాన్ని పెంచుకోమంటే ఉదర భాగాన్ని పెంచేసుకుంటున్నాం. సో అందువల్ల దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే మీకు శరీరానికి అవసరం లేని కొవ్వు ఉందో ఆ కొవ్వు జమ చేసి పెట్టుకోవటం వల్ల ఊబకాయం వస్తుందని మీరు గమనించాలి. ఓకే, దీంట్లో మీరు మీ యొక్క డైట్ విషయంలో కనుక జాగ్రత్త పడగలిగితే, ముఖ్యంగా 12 గంటల వరకు మీరు ఏం తీసుకుంటారు, పొద్దున్న లేవగానే కాఫీ టీలు కొన్నాళ్ళు బంద్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. కాఫీ టీల బదులు హున్జా టీ అని ఒక టీ ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక చూడండి. మీకు వేడిగా కావాలి, తీయగా కావాలి, అంతే కదా. కొంతమంది కాఫీ టీలు దాకపోతే దొడ్లో కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ రేపు. సో అటువంటి వాళ్ళు హున్జా టీ ప్రయత్నించద్దు. హున్జా టీ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. మీరు 12 గంటల వరకు ఏం తిన్నా కూడా ఓన్లీ పండ్లు మాత్రమే తినండి. ఓన్లీ పండ్లు. 12 గంటల వరకు నో టీ, నో కాఫీ, నో బ్రెడ్, నో పరాటా, నో బ్రేక్ఫాస్ట్, నో ఇడ్లీ, నో దోశ. ఇన్ని సంవత్సరాలు తిన్నారు కదా, ఒక 1 నెల రోజులు చూడండి, ఆరోగ్యం కన్నా ఎక్కువ అని చెప్పండి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇంటి నిండా పుల్లారెడ్డి స్వీట్లు ఉండి ఒంటి నిండా షుగర్ ఉంటే అది ఆరోగ్యం చెప్పండి. సో అందువల్ల మీ ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు. కాబట్టి కాస్త మార్పు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మనిషి మనసు మార్పుకి సహకరించదు, అది మటుకు గ్యారంటీ. అందువల్ల మనసుని కాస్త పక్కకు నెట్టి దాన్ని చిచ్చగొట్టి చెప్పండి, ఏదైతే డైట్ ప్లాన్ మీరు చేస్తున్నారో ఈ డైట్ ప్లాన్ వల్ల మీకు వచ్చే అద్భుతమైన లాభం ఏంటంటే సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ దేనివల్ల ఉంటాయో, ఏ వైద్యం ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ డైట్ వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. 12 గంటల వరకు మీరు ఫ్రూట్సే తినండి, ఓన్లీ ఫ్రూట్స్. ఎన్ని ఫ్రూట్స్? 4 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. ఎన్ని తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి? ఎన్ని తినాలంటే, ఉదాహరణకి నేను 70 కిలోలు ఉన్నాను అనుకోండి. ఉదాహరణకి 70 కిలోలని 10 పెట్టి హెచ్చవేయండి. 70 x 10 700 గ్రాములు ఫ్రూట్స్ 12 గంటల వరకు ఇంకా ఏమీ తినాల్సిన పని లేదు ఫ్రూట్స్ లో మీరు అంగూర్ పెట్టుకోండి పపాయ పెట్టుకోండి సీజన్ అయితే మ్యాంగో పెట్టుకోండి వాటర్ మెలన్ పెట్టుకోండి పపాయ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఇట్లా తినడం వల్ల మీకు ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుందండి ఇక్కడ డయాబెటిస్ వాళ్ళు చాలా మంది ఒబెసిటీ కూడా ఉంటారు వాళ్ళు అంటారు గురుజీ మేము ఫ్రూట్స్ తినకూడదు అని చెప్పారు కదా డాక్టర్ అంటే ఇది మిత్ అని చెప్తే ఇది భ్రమ మాత్రమే డయాబెటిస్ వాళ్ళు భర్పూర్ తినండి ఫ్రూట్లు మంచిగా తినండి ఫ్రూట్లు మీరు ఇంకా దాంట్లో ఇప్పుడు వచ్చే సీతాఫలం కాయలు తినండి మ్యాంగోస్ తినండి బనానా తినండి ఏదైనా తినండి ఫ్రూట్స్ వల్ల మీకు గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు ఫ్రూట్స్లో ఉండేది ఫ్రక్ట్రోజు ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి ఏ ఫ్రూట్స్ అన్నా తినండి మీరు మీకు కావాలంటే చెక్ చేసుకోండి డయాబెటిక్ లెవెల్స్ పెరుగుతాయో తగ్గుతాయో తగ్గుతాయి కానీ పెరగవు మీకు 100% అది ఎందుకంటే అనేక పేషెంట్ల మీద చెక్ చేసాం మెడికల్ వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు ఇది ఫ్రూట్స్ అనేవి డయాబెటీస్కి ఏ రకమైన హాని చెయ్యవు ఓకే 12 గంటల వరకు మీరు తినే ఫ్రూట్స్ మీ బాడీ వెయిట్ ఇంటూ 10 గ్రామ్స్ నేను చెప్పినట్టు 70 కిలోల బరువు నేను ఉంటే 700 గ్రాములు తినవలసిందే కమ్సేకం 700 గ్రాములు అదపక్ష 700 గ్రాములు తినాలి అయ్యో ఒక్కసారి నేను తినలేను అంటే ఒకటి పెట్టుకోండి 300 గ్రాములు తినండి మళ్ళీ ఒక గంట ఆకలిస్తే మళ్ళీ తినండి ఫ్రూట్స్ మాత్రమే తినండి ఇంకేం తినద్దు ఓన్లీ ఫ్రూట్స్ ఇంక్లూడింగ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి మీరు సందేహపడద్దు దీంట్లో కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకరోజు 12 గంటల తర్వాత మీకు ఈ ఫ్రూట్స్ తింటే బాగా ఆకలిస్తుంది 1 గంటకల్లా ఆకలేసేటప్పుడు ఎప్పుడైనా మీరు లంచ్ తినేటప్పుడు 2 ప్లేట్స్లో పెట్టుకోండి ప్లేట్ 1 ప్లేట్ 2 ప్లేట్ 2లో మీకు ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టుకోండి మీరు పప్పు పెట్టుకోండి పచ్చడి పెట్టుకోండి పుల్కాలు డయాబెటిక్ వాళ్ళు పెట్టుకోవద్దు మిగతా రొట్టెలు పెట్టుకోండి ఏదైనా తినేసేయండి ప్లేట్ 2లో బట్ ప్లేట్ 1 నేను చెప్పినట్టు తినండి ప్లేట్ 1లో మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి కూరగాయలు 4 రకాల కూరగాయలు ఉదాహరణకి క్యారెట్ బీట్రూట్ టమోటా కీరా దోసకాయలు ఏవైనా సరే 4 మీ ఇష్టం వచ్చింది ముల్లంగి ఏదైనా సరే 4 పెట్టుకోండి ఎంత తినాలి ఈ ముక్కలు ఎంత తినాలంటే మీ బాడీ వెయిట్ ఇంటూ 5 గ్రామ్స్ ఉదాహరణకి నా బాడీ వెయిట్ 70 గ్రాములు అనుకోండి 5 పెట్టి హెచ్చిపోయండి 350 గ్రాములు కమ్సకం మీరు తిన్న తర్వాత ప్లేట్ 1 దాని మీద మళ్ళీ ఉప్పు నిమ్మకాయలు పిండుకోకూడదు నిమ్మకాయలు పిండుకోండి మళ్ళీ ఉప్పు వేయకండి ఉప్పు వేస్తే మళ్ళీ ఒబెసిటీకి ఉప్పుకి చాలా దగ్గర సంబంధం పెరిగిపోతాం సో అందులో ఉప్పు లేకుండా కీరా టమోటా బీట్రూట్ ముల్లంగి ఏదైనా సరే 4 మీ ఇష్టం వచ్చినవి ఫస్ట్ ప్లేట్ 1 తినండి ఎన్ని తినాలి బాడీ వెయిట్ ఇంటూ 5 గ్రామ్స్ ఆ తర్వాత ప్లేట్ 2లో మీ ట్రెడిషనల్ ఏదైనా తినండి సాయంత్రపూట కూడా అంతే సాయంత్రపూట భోజనం ఎట్టి పరిస్థితుల్లో మీరు 7 గంటల లోపు కంప్లీట్ చేయండి బాగా ఒబెసిటీ ఎక్కువ ఉన్నాం 100 కిలోల పైనే ఉన్నాం బరువు చాలా కష్టం మేము ఇంత తట్టుకోలేమన్న వాళ్ళు ఇంకొద్దిగా త్యాగం చేసి రాత్రిపూట భోజనంలో ఫ్రూట్స్ మాత్రమే పెట్టుకోండి కాసిన మొలకలు తినండి లేకపోతే నట్స్ ఏమైనా తినండి ఉడికిన ఆహారాన్ని పూర్తిగా బంద్ చేయండి లేదు గురించి మేము ఉండలేము మాకు నిద్ర రాదంటే అట్టగే మీరు లంచ్లో ఏం చేశారో సేమ్ ప్లేట్ 1 ప్లేట్ 2 ప్లేట్ 1లో సలాడ్స్ మీ బాడీ వెయిట్ ఇంటూ 5 గ్రామ్స్ ప్లేట్ 2 మీ ఇష్టం వచ్చిన తినాలి కొత్తలో ఏమవుతుందంటే ప్లేట్ 1 తిన్న తర్వాత ప్లేట్ 2 తినడానికి కడుపులో జాగా ఉండదు అట్లా అనుకుంటారు అదే మనకు కావాల్సిందే అట్లా ఏం లేదండి 2 3 4 5 రోజుల తర్వాత విపరీతంగా ఎపిటైట్ పెరుగుతుంది మనకి ప్లేట్ 1 తినడం వల్ల మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి దీన్ని పరీక్షించండి మీరు అమలుపరిచి చూడండి మీకే తెలిసిపోతుంది సో రాత్రిపూట డిన్నర్లో మీరు ఏం చేస్తారంటే ప్లేట్ 1 అండ్ ప్లేట్ 2 తీసుకోండి పెందరాడు 8 o'clock లోపల భోజనం చేయండి ఈ 2 అలవాట్లు మీరు చేసుకోండి ఇంకా 2 మీరు వదిలేసేయండి వదిలేస్తారంటే యానిమల్ ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ పాలు పెరుగు వెన్న నెయ్యి జున్ను ఏదైనా సరే మీరు మానేసేయండి కావాలంటే మజ్జిగ తాగేసేయండి మజ్జిగ తాగితే కొంతమంది అంటే మజ్జిగ తాగకపోతే వేడి చేస్తుంది ఇది అంటుంటారు అందువల్ల మీరు మజ్జిగ తాగచ్చు ప్రాబ్లం లేదు అండ్ యానిమల్ ఫుడ్ మటన్ చికెన్ ఫిష్ ఏదైనా సరే ఇవన్నీ కూడా యానిమల్ ఫుడ్ బంద్ చేయండి ఇంకొకటి మీరు బంద్ చేయాల్సింది ఆల్ ప్యాక్డ్ ఫుడ్ రీఫైన్డ్ ఫుడ్ ఈ 2 బంద్ చేసేయండి ఇట్లా మీరు చేయటం వల్ల మీకు 1 నెల రోజుల్లో ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా కూడా ఎటువంటి యోగా క్లాసులకు వెళ్లకుండా కూడా మినిమం మీ బాడీ వెయిట్లో 10% 100% తగ్గుతుంది దీంట్లో ఎటువంటి ఆలోచన విషయం లేదు హౌ కమిట్మెంట్లు యు ఆర్ డూయింగ్ ఇస్ ద క్రైటీరియా చెప్పాను కదా మనిషి మనసు మార్పుకు సహకరించదు ఫస్ట్ మేము పాపడాలతో స్టార్ట్ చేస్తాం మేము మిర్చి బజ్జీలు తింటాం మేము ఇవే తింటామంటే నేనేం చేయలేను మీరు మారాలి మీరు మారితేనే ఏదైనా మారుతుంది మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఏ ఒబెసిటీ సెంటర్లకన్నా వెళ్ళండి 10 కిలోల్లో ఇంత తగ్గిస్తాం 1 నెల రోజుల్లో ఇంత తగ్గిస్తాం కానీ ఏమవుతుంది మళ్ళీ 3 నెలలతో మళ్ళీ పెరిగిపోతున్నారు ఈ డైట్ ఎట్లా తినాలి ఎంతకాలం ఇట్లా డైట్ తినాలి మీరు వెయిట్ తగ్గే వరకు తినండి మీరు బాగుందంటే మీరు దీనివల్ల ఇంకొకటి చెక్ చేసుకోండి మీరు డయాబెటీస్ వాళ్ళు ఇదే డైట్ మీద ఉన్నారు అంటే మీ డయాబెట్ లెవెల్స్ తగ్గిపోతాయి హైపర్ టెన్షన్ హై బీపీ ఏమంటాయో అది కూడా తగ్గిపోతుంది మీకు మీ ఈ డైట్తో తగ్గిపోతుంది పైనుంచి మాత్రలు కూడా వేసుకుంటున్నారు అప్పుడేమవుతుంది తెలుసండి హైపోగ్లైసెమియా అంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి చక్కెర వచ్చేస్తుంది, సమస్యలు వస్తాయి. అందువల్ల మీరు కొద్దిగా ఈ డైట్ ఉన్నప్పుడు మీరు మీ యొక్క షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ మానిటర్ చేసుకోండి. మీకు గనక మానిటర్ చేసుకున్నప్పుడు తగ్గిపోతుందంటే మీ డాక్టర్ గారు సలహా తీసుకుని మీ డ్రగ్స్ని ట్యాపర్ చేయండి. నెల రోజులు చూడండి ఎంత అద్భుతంగా తగ్గించుకుంటారో. మీరు తగ్గించుకోవడం ఎవరి చేతిలో అని చెప్పండి, ఏ మాత్ర చేతిలో లేదు, ఏ డాక్టర్ చేతిలో కూడా లేదు. ప్రపంచంలో ఎవరైనా తగ్గించగలరు అంటే మీకు మీరే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు.